ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. బీజేపీ తీస్తారని అన్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు. అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లా. మరి చంద్రబాబుడు ఆకర్షణ శక్తితో ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లా. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్ళు ఇవ్వాలనే ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అదిపోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు, దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు, లేదు ఒక 3-4, 4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకుని పెట్టుకున్నవి అనుకుంటే ఓ 10 ఇచ్చింటే ఇచ్చింటారేమో అని అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మారుస్తారేమో, ఏదో తిరుపతి అంటున్నారు. మరి అది ఎంతవరకు, ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. బిటాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి ఆ వర్మని ఆయనకి ఇస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే వైఎస్ఆర్ బిటాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎవరిని, ఇప్పుడు టీడీపీ నాయకుడిగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చాము. అది ఇప్పుడు బీజేపీకి కనిపిస్తుంది. బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని, సీటేమో టెక్నికలీ బీజేపీకి ఉండాలి, అభ్యర్థి మాత్రం టీడీపీ వాడు రావాలి. అది కోరుతున్నది ఎవరు, వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, వదిన గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో, బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు, ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమెకు, ఆమె పార్టీ అభ్యర్థి అయితే బీజేపీ నాయకుడైతే మీ ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన మరిది గారికి చెప్పి ఒకరిని తెచ్చేట పెట్టుకుని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఇది వీళ్ళ తాలూకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బండారం ఎట్లుందంటే, ఇది ఎప్పుడు వింటుంటాం పంచపాండవులు మంచం కోళ్ళని. పంచపాండవులు ఎంతమంది అంటే, పంచపాండవులు అనేది 5 అనేది ఉంది, తెలియనివాడు ఎవడు పంచపాండవులు అంటే ఎంతమంది అంటే ఇంకొకడు 3 అంటూ 2 వేళ్ళు చూపించినాడు. అట్లా ఆఖరికి వచ్చేసరికి అది ఏంటంటే ఈ కూటమి పొత్తు అనేది ఎక్కడో మొదలు పెడితే, ఇది ఏంటి ఆఖరికు దాని స్వరూపం ఏదంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఎఫెక్టివ్ సిస్టమ్. ఎందుకు అంటే ఒక పక్క తన పేరు చెప్తే కాపులు ఓట్లేయరు కాబట్టి, ఆ కాపులకు సంబంధించినంత వరకు జన ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక
ఏమంటాం గట్టి నాయకుడు అనే నమ్మకం ఆయనకుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి. ఆ సెక్షన్ ఏదన్నా ఓట్లు ఇటు వస్తే చంద్రబాబు నాయుడు నమ్మరు, అమ్మని చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఆయన ద్వారా అవి గుత్త మొత్తంగా తెచ్చుకోవాలి. ఇంకో పక్క బీజేపీతో కేసులు ఏమి లేకుండా తన మీద సీరియస్ స్పీకర్ మీద ఉన్న కేసులు పోవాలి, అట్ ది సేమ్ టైం సెంటర్తో తన పనులన్నీ చేయించుకోగలగాలి. వాడిది కాస్త వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమైనా ఉంటే అది కూడా తనకు రావాలి, కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి. ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కడ ఒకరే నాయకుడు ఆమె దాన్ని మాట్లాడుతుంటారు తిరుగుతుంటారు, అది పచ్చ మీడియా అదేనా వేస్తుంటుంది. ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైంది ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అది కూడా ఆయనే. బహుశా ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారి దీన్ని చూస్తే, అంటే ఓ పక్క ఇటు బీజేపీతో ఇంకో పక్క కాంగ్రెస్తో అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే ఆ మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే. ఈయన ఈయన పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ను కూడా ఒక దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఈయనకున్నట్టుంది. మరి ఎందుకు అనుకోవట్లేదు తెలియదు కానీ, బట్ ఈజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్? ఇట్లనా జరగాల్సింది? ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది? ఇంత అపహాస్యం పాలు కావాలి? బీఫార్మ్స్ ఇచ్చి ఫైనల్ 25th లాస్ట్ డేట్ అంటే ఇప్పటికీ క్యాండిడేట్లను మార్చుకోవడం, నీ క్యాండిడేట్ను మార్చుకోవడం అనేదే ఉండకూడదు నిజంగా నువ్వు సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే. ఈవేళ ఫైనలైజ్ అయ్యిండాల సరే నువ్వు అది నీ ఇష్టం, ఎందుకంటే మీ పార్టీ మీ ఇంటర్నల్ది అనుకోవచ్చు. లాస్ట్లో మార్చుకుంటున్నారు రకరకాల వీటితో, ఎందుకంటే మా అభ్యర్థులు ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయారు. మీరు ఎవరినైతే ఒంటరిగా ఢీకొట్టలేము అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టికెట్లకు సంబంధించినంత వరకు ఫైనలైజ్ అయిపోయింది, చేంజ్ ఏం లేదు. ఎప్పుడో అందరికీ ఇదైపోయి బీ ఫార్మ్స్ కూడా అందరికీ వెళ్ళిపోయాయి. మరి నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి రాగలను అనుకుంటే నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి సోకాళ్ళు కూటమితో పెట్టుకుని ఒకడివి నీకు ఎలాగూ లేదు. ఒకరు దిగి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ఎస్ నా హిస్టరీ, నా 40 ఏళ్ల హిస్టరీ ఉంది, నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా కానీ సత్తా కానీ చంద్రబాబు నాయుడు అడగట్లేదు. పోని వదిలేద్దాం, పొత్తు పెట్టుకున్నావు పోని. ఆ పొత్తు పెట్టుకుని అయినా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి డీ అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు అనట్లే అంటే ఆయనకే సొంత బాగా అభిప్రాయం ఉంటాయని నేను అనుకోను. జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? లేక బీజేపీ వాళ్లకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా? కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు? కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా ఉంచాలనా అనే దాని మీద ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు ఆల్టర్నేటివ్గా నువ్వే నీ శక్తి ఏదో నువ్వు చెప్పకపోతే నీకెందుకు ఓటు వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు? నువ్వు ఎలాగో చెప్పలేకున్నావు. బూతులు తిట్టడం తప్పదవా, నోటికొచ్చినట్టు తిట్టడము అసహనం.